క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న కేరళ రాష్ట్రం వయనాడు ప్రకృతి విపత్తు బాధితులను ఆదుకోవటం మన సమష్టి బాధ్యత అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ అన్నారు. హైదరాబాద్ అబిట్స్ కూడలిలో సిపిఐ ఆధ్వర్యంలో కేరళ వయనాడు బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ నిర్వహించారు. ఊహించని ఘోరమైన వరదలు, కొండచెరలు కనికరం లేకుండా వందలాది మంది ప్రాణాలను బలిగొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తుతో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలవడం దేశ ప్రజల బాధ్యత అన్నారు. వారికి తక్షణ సహాయం, పునరావాసం అందించడానికి ప్రజలు ఉదారమైన విరాళాలు అందజేయాలని నారాయణ కోరారు. ఎంతమంది మాయమైపోయారు లెక్కలు తేదులే. కేంద్ర ప్రభుత్వం కూడా ఇది జాతీయ విపత్తుగా గుర్తించి యుద్ధ ప్రాతిపదికమైన వాయునాడు ప్రజానికాన్ని కాపాడడానికి కావాల్సినట్టు ఏర్పాటు చేయడం కోరుతున్నాం. రాజకీయ వివక్ష వద్దు, ఇది మానవ ధర్మంతో ఆలోచించాల్సింది తప్ప రాజకీయ ధర్మంతో ఆలోచించేది కాదు. అలాంటప్పుడు వెంటనే ప్రధానమంత్రి జోక్యం చేసుకుని యుద్ధ ప్రాతిపదికమైన సహాయం చెప్పి కోరుతా ఉన్నాం. మేము వృధాభక్తిగా దేశం మొత్తం మీదుగా అటు విరాళ్ళు డబ్బులదే కాకుండా బియ్యము, బట్టలు ఇవి వసూలు చేస్తున్నాం. ఆడ ఇళ్ళు పోయినాయి, కొన్ని ఇళ్ళు కట్టేసానికి కూడా కావాల్సిన ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ కృషి చేస్తుంది, ప్రజానికి కూడా ఆదరించి సహాయం చేయమని కోరుతా ఉన్నాం.